దేశానికి మిషన్ భగీరథ, రైతు బంధు పథకాలు ఆదర్శంగా నిలిచాయని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రశంసించారని చెప్పారు. మిషన్ భగీరథకు కేంద్రం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఇంటింటికి మంచినీటిని అందిస్తామని బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం మిషన్ భగీరథ పథకానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత దేశ మే ఇస్కో లగా రహా బహుత్ ఖుషీ కా బాత్ హై. యే నీతి ఆయోగ్ మే స్టడీ కీ హై, నీతి ఆయోగ్ స్టడీ కర్కే యే ప్రాజెక్ట్ కే లియే 24,000 కరోర్స్ కో రికమెండ్ భీ కియా హై. హమ్ లోగ్ యే సోచా థా యే బడ్జెట్ మే జరూర్ హమ్ లోగ్ కో తెలంగాణ పీపుల్ కో తెలంగాణ కే లియే కుచ్ న్యాయ కరేగా, జరూర్ యే బడ్జెట్ మే కుచ్ పైసా మిలేగా బోల్ కే సోచా థా. సభీ జో హై హమ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ యంగ్ లీడర్ అభి బయట అనురాగ్ జీ ఉస్కో హమ్ యే बोलना चाहता है, कम से कम आप लोग जो प्रोजेक्ट भारत देश में लगाने के लिए सोच रहे हैं वो प्रोजेक्ट ऑलरेडी तेलंगाना में लगा हुआ है, उसको देख के वो प्रोजेक्ट को आप लोग पूरा जो है ना नेशनल प्रोजेक्ट को ट्रीट करके वो उसका पूरा फंड्स देने के लिए आपको रिक्वेस्ट कर रहे हैं. उसी तरह से दूसरा मुद्दा उठाया था किसान का जो है ना 10,000 रुपए का, 6,000 रुपए का. अभी हमारा दोस्त भी यही बात बोला है, 6,000 रुपए किसान का खाता में अभी तक कोई नहीं दिया है. इधर भी हमें एक बात बोलना चाहता है, भारत देश में पहला गवर्नमेंट है जो स्टेट गवर्नमेंट हमारा जो है 10,000 रुपीज पर एकड़ पर किसान के लिए, पर एकड़ के लिए, पर किसान के लिए.